తాజాగా కాగిచ్చినటువంటి రిపోర్ట్ తో తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా హెచ్చరికలు చెప్పిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. ఇక్కడ ఇచ్చినటువంటి కేటాయింపులు ఒకటి, బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి అంశాలు ఒకటి, ఖర్చు చేసేటువంటి విధానం వేరేగా ఉంది. పూర్తిగా ఇదొక ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తూ ఇష్టానుసారంగా ఖర్చు చేసేటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందంటూ కూడా మొట్టికాయలు వేసింది. అలాగే విద్యా వైద్య రంగం పైన వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఈ యొక్క రిపోర్ట్ ద్వారా స్పష్టంగా కాగ్ వెల్లడించింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్వి చలపతి గారు ఉన్నారు, అదేవిధంగా కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు విశ్లేషకులు వారు కూడా ఉన్నారు, బండారు రామ్మోహన్ రావు గారు సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా చలపతి గారు, సో ఈ కాగ్ రిపోర్ట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా అనిపిస్తుంది. కేటాయింపులలో చేస్తున్నటువంటి నిర్లక్ష్యము, బడ్జెట్లో ప్రవేశపెట్టే అంశాలు ఒకటి, ఖర్చు చేసేటువంటి విధానం మరొకటి, అదేవిధంగా విద్యా వైద్య రంగం పైన ముఖ్యంగా కరోనా సమయం తర్వాత కూడా మేల్కొనకపోగా మిగతా రాష్ట్రాల కంటే తక్కువ కేటాయిస్తున్నారంటే ఏ విధంగా చూడొచ్చుంటారు కాగ్ రిపోర్ట్ని? అంటే కాగ్ రిపోర్ట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ లేకపోయినా వాస్తవాలు లెక్కలు రాస్తారు. ఇంకా దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కూడా ఎవరికి హక్కు ఉండదు జనరల్ గా. ఎందుకంటే అవి లెక్కలు బేస్ చేసి ఎవరి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు అలాగే రాస్తారు. అయితే విద్యారంగానికి తక్కువ కేటాయింపులు అనేది ఒక మైనస్ పాయింట్, అలాగే ఆరోగ్య రంగానికి కూడా చాలా తక్కువ కేటాయిస్తున్నారు అని. మీకు గుర్తుంటే 2017-18 బడ్జెట్ లో మన ఈటల రాజేందర్ గారు ప్రజెంట్ చేసినప్పుడు హైదరాబాద్ లో ఈ ఉస్మానియా లేకపోతే గాంధీ హాస్పిటల్ రష్ తగ్గించడానికి 4 పక్కల సిటీకి 400 బెడ్ హాస్పిటల్ కడతాము అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అది అట్లాగే మిగిలిపోయింది, ఇంతవరకు ఒక అడుగు కూడా పడలేదు. ఇప్పటికీ గాంధీలో క్యాత్ ల్యాబ్ లేదు, ఉస్మానియాలో లేదు. అంటే హార్ట్ పేషెంట్ ఎవరైనా వస్తే ఆపరేషన్ చేయడానికి ఈ గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో లేదు అంటే రాష్ట్రంలోనే లేదు అని అర్థం. అది ప్రాబ్లం. అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఉన్నా మరొకళ్ళున్నా అనేది మనకు ప్రశ్న కాదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ లోపం ఉంది ఒకటి. రెండోది బడ్జెట్ కేటాయింపులు పెద్దగా ఉంటున్నాయి. ఖర్చు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు 2 సమస్యలు వస్తున్నాయి నాకు తెలిసి. ఒకటి, ఇరిగేషన్కి ఇప్పుడు 24,000 కోట్లు కేటాయించారు, 24,254 కోట్లు కేటాయించారు. కానీ ఇరిగేషన్కి ఆదాయం లేదు, బడ్జెట్లో ఇచ్చిన డబ్బులు తప్పించి ఇరిగేషన్కి ఆదాయం లేదు. ఇంకా రైతులకు ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు, కాబట్టి అది డబ్బులు లేని సంస్థ కాబట్టి వాళ్ళు బ్యాంకుల్లో తీసుకున్న అప్పు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అలాట్ చేసిన డబ్బుల్లోంచి వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా తీసుకుంటే బడ్జెట్లో చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఈ ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువవుతుంది. అంటే బడ్జెట్ని దెబ్బతీసేస్తుంది అది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ నడుస్తున్న సంవత్సరం 2021-22 శాలరీస్కి 26,081 కోట్లు కేటాయించారండి, పెన్షన్లకి 10,871 కోట్లు కేటాయించారు, ఇంట్రెస్ట్కి 17,584 కోట్లు కేటాయించారు. ఇక్కడ లాజిక్ ఉంది. అంటే ఈ 3 కూడితే 54,496 కోట్లు. అంటే శాలరీస్, పెన్షన్లు, ఇంట్రెస్ట్, దీనివల్ల ఏమి 10 రూపాయలు రాష్ట్రానికి. అంటే జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలా, తీసుకున్న అప్పులకి వడ్డీ కట్టాలి, ఇది కరెక్ట్. అంటే ఓవరాల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,02,250 కోట్ల కింద లెక్కేశారు 2022-23 బడ్జెట్లో. అంటే ఈ మార్చికి అయిపోతుంది ఇంకో 10 రోజుల్లో. అంటే దీంట్లో 54% ఈ శాలరీస్కి, పెన్షన్కి, ఇంట్రెస్ట్కే పోతుంది. ఇది ఒక లెక్క. రెండో లెక్క ఏంటంటే కాకపోవాల్సింది, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, మన ఇంకా ఒక 12 కంపెనీలు, ఇది మన గొర్రెల పెంపకం, పశువుల పెంపకం, ఈ డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీ వాళ్ళు కూడా లోన్ తీసుకున్నారు. వీటికి కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కాబట్టి ఆయా శాఖలకి కేటాయించిన డబ్బుల్లో సింహభాగం అప్పులకే పోతుంది. సో 54% కాదు, ఓవరాల్గా 60% నుంచి 62% దాకా ఈ కమిట్మెంట్ ఛార్జెస్ అంటారు, దీని కింద వెళ్ళిపోతుంది. సో ఇంకా మిగిలింది కేవలం ఒక 35% లేదా 36% మాత్రం. ఇది చాలా పెద్ద దెబ్బ అనమాట. సో ఆ 35-36 లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా చేయాలి.
సెంట్రల్ నుంచి గ్రాంట్స్ వస్తాయి అని చెప్పేసి పెద్దగా ఎస్టిమేషన్ వేశారు, కానీ అవి రాలేదు. అది ఇంకొక పెద్ద సమస్య. దాని తర్వాత సబ్సిడీ స్కీములు ఉన్నాయి, ఇవి నడపాలి. మరి ఏం చేయాలి, అప్పు చేయాలి తప్పదు. అది ఒక సమస్య అనమాట. పన్నేతర ఆదాయం ఇది అసలు దారుణం. లాస్ట్ ఇయర్ 30,557 కోట్లని అంచనా వేశారు ఈ సంవత్సరానికి, అంటే రేపు మార్చి దాకా. కానీ జనవరి దాకా లెక్కేసుకుంటే కేవలం 5,600 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది. పన్నేతర ఆదాయం అంటే మరి ల్యాండ్ సమ్మితే డబ్బులు వస్తాయన్నారు, అమ్మలేదు కదా, చాలా తక్కువ అమ్మారు. సో అడిషనల్ ఇన్కమ్ అనేది చాలా కష్టంగా ఉంది. ఇంకొకటి, వాళ్ళు బడ్జెట్ అంచనాలన్నీ తప్పిపోతున్నాయంటే కారణం వడ్డీలు బ్యాంకుల్లో తీసుకున్న అసలు కట్టడానికి పోతుంది అనమాట. కాగిరిపోర్ట్ ప్రకారం తీసుకున్నా కూడా రుణమాఫీకి లాస్ట్ ఇయర్ 6,12 కోట్లు కేటాయిస్తే అందులో రిలీజ్ చేసింది 213 కోట్లు మాత్రమే. ఇది విశేషం. అలాగే డబుల్ బెడ్రూమ్లకి 5,000 కోట్లు బడ్జెట్ లో ఇస్తే 2019-20లో ఖర్చు పెట్టింది 550 కోట్లే. మరి 2 లక్షల ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. అలాగే విపత్తులు అనేది అంటే డిజాస్టర్స్ ఫండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1,003 కోట్లు ఇస్తే 25.8 కోట్లు ఖర్చు పెట్టారు, మిగతా డబ్బులన్నీ అట్లాగే స్టేట్ బ్యాంక్ లో ఉన్నాయి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అతి పెద్ద డిపార్ట్మెంట్, మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన ఫండ్స్ లో ఖర్చు పెట్టాల్సిన ఫండ్స్ లో 50% కూడా లేదు. అలాగే నీటి పారుదలకి ఇచ్చిన డబ్బుల్లో కూడా 42%, 43% ఖర్చు పెట్టారు. అది ఒక సమస్య. అలాగే ఎస్సీ డెవలప్మెంట్, ఎస్టీ డెవలప్మెంట్ కూడా ఇచ్చిన డబ్బుల్లో 21% ఎస్సీ డెవలప్మెంట్ లో మిగిలిపోయినాయి. ఎస్టీ డిపార్ట్మెంట్ లో కూడా 28% ఖర్చు పెట్టలేదు. సో కాకి ఇచ్చిన లెక్కలు చూస్తే కాళేశ్వరం మీద కూడా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కట్టేసి మేము 22.68 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తాము అని లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఘనంగా చెప్పారు. ఇప్పుడు లెక్క తీస్తే కేవలం 28,741 ఎకరాలకు మాత్రమే కొత్తగా నీళ్లు వచ్చాయి. ఇది కూడా గవర్నమెంట్ లెక్క మంది కాదు, సో అఫీషియల్ లెక్క. సో ఎక్కడ మనకి 12,64,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, వాస్తవానికి వచ్చేసరికి 28,741 అంటే దానికి కాగు రాసిన రిపోర్ట్ లో కూడా ఒక వాస్తవం ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కావాలా, పొలాలకు నీళ్లు వెళ్ళాలంటే ల్యాండ్ శాఖనే చాలా చేయాలి. ఇంకా మరొక 30-35 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప పొలాలకి నీళ్లు పూర్తిగా రావు. కాలం మెయిన్ కాలువలు ఉన్నాయి, ఇప్పుడు మల్లవరం అక్కడ నీళ్ళు నిలుస్తాయి, కానీ మల్లన్న సాగర్లో నీళ్ళు నిలిచినా కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తవ్వకపోతే ల్యాండ్ సేకరించి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు పొలాలకి. సో మరొక 30-40 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం పూర్తి. హరీష్రావు 6.7 లక్షల కోట్లకి 6.7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పారు. అది ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు చాలా ఉన్నాయి. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, సో మీరేం చెప్తారు, ఈ యొక్క కాగ్ రిపోర్ట్ ద్వారా స్పష్టమైనటువంటి ఒక గణాంకాలను అయితే వెల్లడించిన పరిస్థితి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలేంటి గణాంకాల ప్రకారంగా, పరిపాలనా విభాగంలో వారు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. గతంలో అయితే దీని గురించి చర్చలు కూడా జరిగేటి అసెంబ్లీలో, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అవన్నీ జరిగేటి, ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా అసలు దీన్ని ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో కాగ్ రిపోర్ట్ అనేది ఈరోజు పడిపోయిన పరిస్థితి. ఇంతకుముందు తెలపతిరావు గారు అన్నట్టు ఇప్పుడు కాగ్ అనేది ఒక రాజకీయ సంస్థ కాదు. అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకుంటే మన ముఖం ఎట్లా ఉంటుందో అద్దంలో అట్లా కనపడుతుంది. కనుక కాగ్ రిపోర్ట్ 2020-21 రిపోర్ట్ అంటే జరిగిన 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం వెనుక బడ్జెట్, 2021-22 ఇప్పుడు నడుస్తున్నది, 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్న 2,53,000 కోట్ల రూపాయలు మనం ప్రవేశపెట్టాం. 2020-21 బడ్జెట్ సంబంధించిన కాగ్ రిపోర్ట్ మనం ఉంటున్నది క్షుణ్ణంగా చదివాను. అందులో 3-4 అంశాలు ప్రస్ఫుటంగా మనకు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులని ఎట్లా ఖర్చు పెడుతుంది, అప్పులు తెస్తున్నారు, ఎఫ్ఆర్బిఎం లోపల ఉందని అంటే ఎట్లా చూస్తారు, అంకెల గ్యారెడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా చూస్తారు కనబడి మనం చూసే దృక్పథం బట్టి ఉంటుంది. కానీ కాగ్ లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి ఏంటంటే, తెచ్చిన అప్పుల్లో 25% మాత్రమే పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు, మిగతా 75% పూర్తిగా అప్పులు కట్టడానికి లేకపోతే అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. పెద్దది అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా మనం అని అర్థం చేసుకున్నాం. అంటే అప్పులు తెచ్చిన వాడికి వడ్డీలకును అసలుకే సరిపోతుంది. అంటే తెచ్చిన 100 రూపాయల్లో 75 రూపాయలు దాని మీద పోతుంటే 25 రూపాయలు మిగతా వాళ్ళకి ఖర్చు పడుతుంది.
రెండోది ప్రధానంగా కాగు ఎత్తి చూపింది ఏంటంటే విద్యా ఆరోగ్యాల మీద గత ఏడేళ్లుగా శ్రద్ధ చేస్తున్నారు. ప్రతి కాగు రిపోర్ట్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే విద్యా ఆరోగ్యాల మీద తక్కువ పెట్టుబడి. నిజంగా చెప్పాలంటే విద్యా ఆరోగ్యాల మీద పెట్టుబడి పెడితే వాటి మౌలిక వసతి మెరుగుపరచడం, సేవల అభివృద్ధి పరచడం ద్వారా అయితే రిటర్న్స్ వస్తాయి. ఇంతకు చంద్రబాబు గారు అన్నట్టు మనకు ఇరిగేషన్ లో మనకు డైరెక్ట్ ఆదాయం కనపడదు, కానీ ఇరిగేషన్ భాగం ఉంటే దాని ద్వారా వచ్చే ఆహార ధాన్యాల ఉత్పత్తి, దాని అమ్మకము, దాని వాల్యూ అడిషన్, వీటి వల్ల మనకు జిఎస్టీ రూపంగా రకరకాల పన్ను రూపంగా వచ్చేస్తాయి. మనం డైరెక్ట్ గా మనకు గతంలో నీటి తీరువా పన్నెండు ఎకరానికి 200 రూపాయలు ఉండేది, కొన్ని చోట్ల ఇంక ఎక్కువ ఉండేది, నీటి తీరువా తీసేశారు. కనుక డైరెక్ట్ గా రైతుల నుంచి ఏం రాదు, కానీ రైతులు పండించే పంటల ద్వారా ఎట్లా వస్తుందో, విద్యా ఆరోగ్యాలు బాగుంటే సగటు జీవన ప్రమాణాలు మెరుగవుతే 12 గంటలు పెరుగుతాయి. ఉదాహరణకు ఆరోగ్యం బాగుంటే 12 గంటలు పెరుగుతాయి, 12 గంటలు నష్టపోము. విద్య బాగుంటే నైపుణ్యాలు పెరుగుతాయి, దీని ద్వారా వచ్చే ఆదాయము ఇది అన్నిటికన్నా ఎక్కువ. యాక్చువల్ గా డైరెక్ట్ ట్యాక్సెస్ కన్నా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ రంగాలు బాగుంటాయి. మూడోది ఏం చెప్పిందంటే కొన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చి ఆ ఖర్చు పెట్టడంలో సరైన విధంగా నియంత్రణ పాటించట్లేదు. ఉదాహరణకు మనకు విద్యుత్ సంస్థల మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. విద్యుత్ సంస్థల విషయానికి వస్తే ఏంటంటే మనకు బిల్లుల వసూలు జరుగుతున్న దానికి అక్కడ ఏదో జరుగుతున్న పనులకు మధ్య తేడా. రెండోది ఏంటంటే మనకు బిల్లుల వసూళ్ళలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. జనుకోకుండా ట్రాన్స్కోకు ఎట్లా డబ్బులు చెల్లించడం చూసుకుంటే మనకి 50 యూనిట్లు దాటగానే నిజంగా ఎక్కడ ఏని ఏ ప్రపంచంలో కూడా ఏ లెక్కలో కూడా ఇట్లా ఉండదు. 51 యూనిట్ కాగానే మొదటి 1వ యూనిట్ నుంచి 51 యూనిట్ నుంచి మొదలుపెట్టి ఎంత కారుస్తే అంత బిల్లు పెరగడం. అంటే 1 రూపాయి ఇప్పుడు మన తెలంగాణ 45 రూపాయలు మినిమం యూనిట్ ఉన్నది, 50 యూనిట్ లోపు. 51 నుంచి 265 అవుతుంది, 100 యూనిట్లు దాటితే 345 అవుతుంది, 200 యూనిట్లు దాటితే 450. అంటే యూనిట్ ఒక్క యూనిట్ తేడా వస్తే మొత్తం మనకు వినియోగదారుల మీద భారం వస్తున్నారని వాస్తవం. అది ఇది అట్లా ఉండదు. ఎక్కడికైతే 1 to 50 ఉందో 50 వరకు అది వసూలు చేసి 51 నుంచి కొత్త రేటు ఉండడం నష్టమైంది. కానీ అక్కడ ఇట్లా అట్లా లేదు. ఒకవేళ ఒక బిల్ కలెక్టర్ ఎవరైతే మనకు రీడింగ్ తీసే వాళ్ళు ఒకరోజు లేట్ వచ్చారనుకోండి, ఒక యూనిట్ జంప్ అయిపోతే మొత్తం మొదటి యూనిట్ నుంచి వాళ్ళకి బిల్ ఎక్కువ వస్తుంది. ఇది ఎత్తి చూపెట్టింది పూర్తిగా మనకు వినియోగదారులను దోపిడీ చేయడం. రైతుల కరెంట్ బిల్ లేదు కనుక వినియోగదారులు ఎవరైనా డొమెస్టిక్ గానీ పరిశ్రమల వినియోగదారులకు దోపిడీ చేయడం అంటుంది. అట్లాగే వాటి అప్పులు చెల్లించడం నిజంగా విద్యుత్ సంస్కరణలు కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు తప్ప విద్యుత్ సంస్కరణ అత్యవసరంగా కావాల్సినవి. విద్యుత్ సంస్కరణలో వ్యవసాయ బావులకు కూడా మీటర్లు పెట్టాలి, వ్యవసాయ బోర్లకు కూడా ఎంత ఆడేసే డబ్బుకి కూడా మనం లెక్క చూపెట్టుకోవాలి. మనము ఎప్పుడన్నా నదుల పట్టి ప్రయాణం చేస్తుంటే కొన్ని భక్తులు ఏం చేస్తారంటే నదుల్లో 2 రూపాయలు కళ్ళకు అద్దుకొని నీళ్ళ పడేస్తుంటారు. కేసీఆర్ గారు అయితే అది మామూలు. ఏ నది నుంచి ప్రయాణం చేసినా ఆయన జేబులో ఉన్న చిల్లర్ను అందులో పడేసి నమస్కారం పెడతారు గంగామాతకి. అట్లా మనం పడేసే పైసలు కూడా మనం ఏం చేస్తాం, ఆ 1 రూపాయి బిళ్ళనా 2 రూపాయల బిళ్ళనా చూస్తాం. అట్లాగే మనం కరెంటును ఉచితంగా రైతులకు ఇవ్వాల్సిందే ఇస్తున్నాం, లేకుంటే మిగతా ప్రాధాన్యత రంగాలు కేటాయిస్తున్నాం. ఎంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మన బిల్లింగ్ ఎంత ఎంతకు వస్తుందో చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలను పోల్చుకుంటే మనం అధ్వాన స్థితిలో ఉన్నాం బిల్లుల వసూళ్ళలో. అంటే మనకు ఎంత కరెంట్ అయితే మీటరింగ్ జరుగుతుందో మీటరింగ్ కరెంట్కి ఉత్పత్తి కరెంట్కి మధ్యన ఉత్పత్తి విద్యుత్ మధ్యన అసలు చాలా తేడా ఉన్నాయి. వరకు చెప్పాలంటే మిగతా ఆహార ధాన్యాలు కానీ ఇవన్నీ దాచిపెట్టుకోవచ్చు, కానీ కరెంటును దాచిపెట్టుకోలేము, కరెంటును స్టోర్ చేసుకోలేము. తీగల్లో ప్రవహిస్తుంటే దాన్ని వాడుకోవాలి. ఉత్పత్తికి వాడుకోవడానికి మధ్యన ఏదైతే విద్యుత్ నష్టాలు ఉంటాయో అవి ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఇంకా చాలా ఎక్కువ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెల్లమెల్ల తగ్గిస్తూ వస్తున్నారు. కానీ విద్యుత్ ఉత్పత్తికి వినియోగానికి మధ్యన కనీసం 70 నుంచి 75% బిల్లు కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు అయితే 10-12% మీకు నష్టాలు వస్తున్నాయి. కానీ దీని పేరు మీద ఏం చేస్తున్నారంటే దొంగ కరెంటు అమ్ముకోవడం, సంస్థ పనితీరును కూడా మన పట్ల కూడా విమర్శ ఉన్నది. దీని దొంగ కరెంటు అమ్ముకోవడం, కరెంటు వినియోగం దొంగతనం చేయడం, దాని వల్ల కూడా ఈ బిల్లింగ్ తేడాలు వస్తుంది. ఇంకా మూడో అంశం ఏంటంటే విద్యుత్ మనకు సంస్థలు పోతే ఆర్థిక నిర్వహణలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పారు. అంటే మనకు బడ్జెట్ కేటాయింపులకి వాస్తవ ఖర్చుకి మధ్యన చాలా తేడాలు ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు చాలా వాటికి కేటాయించిన దానికి మనకు ఖర్చు చేసిన దాన్ని చూసుకుంటే హస్తిమ అంశ తేడా ఉంది, ఆకాశానికి ముందుకునే తేడా ఉంది. కొన్నిసార్లు 100 కోట్లు కేటాయిస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీని మీద కూడా కాగు ప్రశ్నించింది. అందుకనే కాగు నివేదికను మనం ఒక గుణపాఠంగా తీసుకున్నాం. కానీ కేసీఆర్ గారిని అసెంబ్లీ సాక్షి ఏమన్నారు, కాగు నివేదికను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ ఎక్కువ పెట్టారు. నేనేమంటున్నానంటే తప్పుకు తప్పు ఒప్పు కాదు. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ పెట్టడం, కేంద్రానికి హద్దులు లేవు, వాళ్ళు నియంత్రించే వాళ్ళు లేడు మాట్లాడుతున్నారు అంటే మాకు లేక మాకుంటే మీకు ఉండొద్దనా, కానీ మీకు లేకపోతే మాకు కూడా ఉండొద్దనా. అంటే ఇక్కడ ఎక్కుందంటే కేంద్ర ప్రభుత్వం విమర్శ ఇదంతా కూడా అర్థరహితం. ఇవాళ కాగు రిపోర్టును గుణపాఠంగా తీసుకోవాలి. ఒకటే కాదు,
గత 7 ఏళ్లుగా కాగ్ రిపోర్ట్ ఇస్తేనే ఉంది, 5 ఏళ్లుగా ఆరో రిపోర్ట్ ఇది మొన్న వచ్చింది, వచ్చే రిపోర్ట్ వాళ్ళకు పాజిటివ్ గా ఉంటే దాన్ని చెప్పుకోవడం లేదా నెగిటివ్ గా ఉంటే వదిలేయడం కామన్ గా అయిపోయింది టీఆర్ఎస్ పక్షం. రైతు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, సో ఈ కాగ్ రిపోర్ట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇండికేషన్ దొరికిందని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు 75% రుణాలే తిరిగి కట్టుతున్నారంటే ఏ రకమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ప్రభుత్వంలో పరిపాలన కొనసాగిస్తున్నారు? మిగులు బడ్జెట్గా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకువెళ్తున్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇది బహుశా 7వ బడ్జెట్, ఇది 5వ బడ్జెట్కు సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్. 5వదంటే 2019-20కి సంబంధించింది. అయితే అప్పటికి మన దగ్గర ఏం కరోనా లేదు, అటువంటి ఆర్థిక లోటుపాట్లు కూడా ఉండడానికి బలమైన కారణం కూడా ఏం లేదు. అయినా కూడా బడ్జెట్ అంతా అస్తవ్యస్తంగా అమలు జరిగినట్టుగా కాగ్ రిపోర్ట్ మాత్రం చెప్తున్నది మనకు. అయితే కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారినమాట వాస్తవం ప్రభుత్వానికి సంబంధించి. దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ కరోనా లేని కాలంలో వచ్చిన బడ్జెట్లో కూడా ఇంత ఆర్థికంగా వ్యత్యాసాలు రావడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరం. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఇప్పటి వరకు పెడుతున్న ప్రతి బడ్జెట్ కూడా దేనికి కూడా సరైన శాంటిటీ లేదు అనేది కాగ్ రిపోర్ట్లు గతంలో వచ్చినాయని కూడా మనకు చెప్తున్నాయి. ఇప్పుడు వచ్చిన రిపోర్టు కూడా మనకు అదే విషయాన్ని చెప్తున్నది. ఇలా సమస్య ఏమొస్తున్నది ఈ సాయి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఎప్పుడే కానీ పథకాలను కానీ లేదంటే కేటాయింపులను కానీ బడ్జెట్లో పెట్టినట్టుగా కాకుండా తాత్కాలికంగా ఎప్పుడు రాజకీయంగా ఎటువంటి అవసరం ఏర్పడితే అటువైపుగా నిధులను మళ్లించడం వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ను శాంటిటీ కోల్పోవడమే కాక అప్పులు పెరిగిపోవడం, అనుత్పాదకతకు వ్యయం ఎక్కువ చేయడం, దాంతో అప్పులు పెరగడం, తిరిగి అప్పులు తెచ్చిన దాంట్లో కూడా 75% తిరిగి అప్పుల చెల్లింపులకే పోతుండడం, ఇదంతా జరుగుతుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం అని స్వయంగా ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్పినారు, ఇప్పటికీ చెప్తున్నారు మరి అది ధనిక రాష్ట్రం అని. కానీ ధనిక రాష్ట్రం అన్నప్పుడు ఇన్ని ఆర్థిక వ్యత్యాసాలలో తేడాలు రాకూడదు. సరే తేడాలు అన్నప్పుడు వస్తాయి, కానీ దాంతో లిమిట్ ఉంటుంది. ఇది అన్లిమిట్, అసలు ఎక్కడ నీకు బ్యాలెన్స్ లేదు బడ్జెట్లలో. ఏ కాగ్ రిపోర్ట్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది, అసలు బడ్జెట్లు ప్రవేశపెట్టడం దేనికి, ఫార్మాలిటీ కోసమేనా అనే అనుమానం సందేహం ఖచ్చితంగా వస్తుంది. అసలు బడ్జెట్కు ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు చేయుతున్నటువంటి వ్యయాలకు ఎలాంటి సంబంధం ఉండలేదు. అట్లనే ఇవన్నీ మనం ప్రత్యేకంగా కాగ్ ఎత్తి చూపిన విషయాలు ముఖ్యంగా కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే విద్యా వైద్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అనేది జరిగింది. ఏమని చెప్తుంది కాగ్ రిపోర్ట్ అని అంటే విద్యా వైద్యం విషయంలో దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల కంటే కూడా విద్యా వైద్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు సరిగా లేవు, కేటాయింపులు కూడా సరిగ్గా వ్యయం జరుగుతున్నది లేదు విద్యలో కానీ వైద్యంలో కానీ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే కాగ్ ఎక్కడ ఎత్తి చూపెట్టింది, దేనికోసం ఎత్తి చూపెట్టింది? ప్రధానంగా ఇవాళ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కావచ్చు, 8 కేంద్రపాలిత ప్రాంతాలనే కావచ్చు, అక్కడి ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు ఈ విద్యకు వైద్యానికి ఇస్తున్న ప్రియారిటీ, నిధుల కేటాయింపు, వ్యయము, ఖర్చు అవన్నీ సరిసమానంగా అమలవుతున్న రాష్ట్రాలు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, దాని ప్రతిఫలం అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్నది, పురోగమిస్తున్నాయి. అవి ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం కేరళ రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు, తమిళనాడు రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు, పుదుచ్చేరిని చెప్పుకోవచ్చు, గోవా రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు, ఈరోజు ఢిల్లీని చెప్పవచ్చు. ఇట్లా నీకు కావాల్సిన అన్ని ఎగ్జాంపుల్ స్టేట్స్ ఉన్నాయి. విద్యపైన వైద్యంపైన ప్రధానంగా దృష్టి పెట్టి సరైన పద్ధతిలో ఖర్చు చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో విద్యాపరంగా పురోగమించడం, ఆ రాష్ట్రాలు వైద్యపరంగా కూడా ప్రజలకు ఆరోగ్యం ఉండడం అనేది చాలా కీలకమైన అంశాలు. ఈ రెండింటితోటే ఆర్థిక వ్యవస్థ కానీ అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించింది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో గత 7 సంవత్సరాలుగా జరిగింది. కాకపోతే ఒకటి జరుగుతుంది మనకి సాయి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఇందులో పొలిటికల్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటే దానికి ప్రాధాన్యం ఇస్తారు. అది వైద్యమే అనుకుందాం కొంతసేపటికి. వైద్యంలో మనం ఏం చూస్తున్నాం, కేసీఆర్ కిట్టును చూస్తున్నాం, కానీ ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలవుతుందా అంటే అమలు కావడం లేదు. కేసీఆర్ కిట్లో పొలిటికల్ పబ్లిసిటీ ఉంది, ఆరోగ్యశ్రీలో పొలిటికల్ పబ్లిసిటీ లేదు, కాబట్టి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తుంది. ఇలా ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో, దాదాపు 500 కోట్లు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయట బకాయిలు. ఎవరు ఆరోగ్యశ్రీ కింద సర్వీస్ అందియడానికి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ రెడీగా లేవు, రోగులను వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే డ్యూస్ ఉన్నాయి. రెండోది ఏమంటున్నారు వాళ్ళు,
ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఏమంటున్నాయి, ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి అభ్యంతరం ఏం చెప్తున్నాయి, 2007లో రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు, అవి గిట్టుబాటు అయితే లేవనే విషయం కూడా చెప్తున్నారు. వాటిని ఎందుకు రివ్యూ చేయకూడదు ప్రజల ఆరోగ్యం కోసం? ప్రభుత్వ ఇప్పటిదాకా చలపతి గారు చెప్పిన చాలా మంచి మాట, హార్ట్ ఆపరేషన్ చేయడానికి ఉస్మానియాలో కూడా గాంధీలో కూడా అటువంటి అదేంటి పరికరాలు లేవు, అటువంటి సౌకర్యం లేదని అంటే ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు, సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు ఏ సర్వీస్ అందియగలుగుతుంది? ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. సరే ప్రైవేట్ హాస్పిటల్లోనైనా కానీ ఆరోగ్యశ్రీ అమలు కావాలంటే అతనికి హార్ట్ పేషెంట్ అయినప్పుడు ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్లో అతనికి ఆపరేషన్ జరగాల్సిందే. ఆరోగ్యశ్రీ అమలు కానప్పుడు ఏం చేయాలండి, అతను ఎక్కడ పోవాలి? కార్పొరేట్ వైద్యమే మళ్ళీ పొందాలంటే ఉన్న ఇల్లు లేదంటే ఆస్తులు అమ్ముకొని ఖర్చు చేసి పెట్టాల్సిందే తప్ప అతని స్థాయి మాత్రం ఆపరేషన్ చేసుకునే స్థాయిలో ఉండడు. అంత దైన్య పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండవది ఏంటంటే మొన్న కూడా ఆయుష్మాన్ భారత్ భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్నది, దాదాపు 5 సంవత్సరాల నుంచి అమలవుతుంది. మన దగ్గర అసలు దాన్ని ఇట్లా కొట్టేసిండ్రు ముఖ్యమంత్రి గారు, ఏమని, మీకంటే ఆయుష్మాన్ భారత్ కంటే 1000 రెట్లు మెరుగైన ఆరోగ్యశ్రీ మా దగ్గర అమలవుతుంది కాబట్టి మీ ఆయుష్మాన్ భారత్ మాకు అవసరం లేదు అని చెప్పిండు. ఇవాళ సంవత్సరంన్నర నుంచి ఆయుష్మాన్ భారత్ను అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. మరి 5 సంవత్సరాల నుంచి ఆ సర్వీసును ప్రజలకు ఎందుకు దూరం చేశారు? ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల కవరేజ్ ఉన్నది, ఆరోగ్యశ్రీ కింద కేవలం 2 లక్షల కవరేజ్ ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే స్వయంగా ఆర్థిక మంత్రి, ఇప్పుడున్న ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు గత సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో చాలా ఆయన చెప్పిండు వివరంగా. ఏమని చెప్పిండంటే ఆరోగ్యశ్రీ చికిత్స ఎంతమంది పొందిర్రు, ఆయుష్మాన్ భారత్ చికిత్స ఎంతమంది పొందిర్రు అంటే 3 రెట్లు అధికంగా ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స పొందినట్టుగా హరీష్ రావు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. మనం ఎంత కోల్పోయినాం ఆరోగ్యశ్రీ, ఈ ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రం అమలు చేయకపోవడం వల్ల పేద ప్రజలు ఆరోగ్య సర్వీసును ఎంత కోల్పోయినరో లెక్క కడితే చాలా భయంకరంగా కనపడుతుంది. అంటే ఒక రాజకీయ అహంభావంతో ఒక ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని కాదని చెప్పడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అది ఆరోగ్యశ్రీ అదే పని, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఆ రిజర్వేషన్ను తెలంగాణ రాష్ట్రము అంగీకరించకుండా దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పక్కకు పెట్టేసిందని అంటే ఇక్కడున్న పేద ప్రజల, పేద విద్యార్థులు, పేద నిరుద్యోగులు ఎంత నష్టపోయారు అంటే కావాలని. ఎందులో పొలిటికల్ పబ్లిసిటీ ఉంటే, ఆరోగ్యశ్రీలో పబ్లిసిటీ లేదు, కేసీఆర్ కిట్లో పబ్లిసిటీ ఉంది, కంటి చూపులో, కంటి వెలుగులో పబ్లిసిటీ ఉంది. పబ్లిసిటీ ఎక్కడుంటుందో అక్కడ పథకం అమలు కావడం వల్ల ప్రజలు కనీస అవసరాలకు, కనీస వైద్య సేవలకు వాళ్ళు దూరం అవుతున్నారనే విషయాన్ని మనం అంగీకరించాలి. పిహెచ్సి సెంటర్లు అండి, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ఇప్పటికీ రౌండ్ ది క్లాక్ డాక్టర్ ఉండాలి, ఎవరు ఉండలేరు అసలు కొరత. రెండోది, ఒక్క నిమిషం నంజా, ఇక్కడ డాక్టర్లను నియామకం చేయాలంటే లక్షకు మించి వాళ్ళ జీతాలు, లక్ష దాకా జీతాలు ఇస్తేందుకు ప్రభుత్వం రెడీ లేదని ఏ డాక్టర్ కూడా నియామకానికి రెడీగా లేడు. అంటే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఏమి ఇవ్వాలి హెల్త్ పర్పస్గా? మరి ఏమి ఇస్తున్నావు? పిఎస్సి బంగ్లా చూపెడుతున్నాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ బంగ్లా కనపడుతుంది మండలాని కోటికి, నో డౌట్. అని అక్కడ సర్వీస్ ఏమున్నది, మెడికల్ సర్వీస్ అంటే ఏం లేదు. మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ, పొలిటికల్ పబ్లిసిటీ ఎట్లా దొరుకుతుందని వెతుకుతున్నారు, బస్తీ దవాఖానా అంటున్నారు. అంతకుముందుకే ఆల్రెడీ ప్రతి డివిజన్లో ఒకటి హెల్త్ సెంటర్ ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్. నీకు హైదరాబాద్లో పోతే ప్రతి ఏరియాలో నీకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కనపడుతుంది. మళ్ళీ బస్తీ దవాఖానా అని పేరు మార్చాల్సిన అవసరం ఏముందండి? ఉన్న హాస్పిటళ్లకు సరైన సర్వీసును, సరైన వనరులను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం కొత్త పేర్లు పెట్టి కొత్త పథకాల ప్రకటిస్తున్నది. సరే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏం పనిచేస్తాయి, బస్తీ దవాఖానలు ఏం పనిచేస్తాయి, ఇది వేరు అది వేరు అంటే అది వేరు కాదు, ఇది వేరు కాదు, ఏది వేరు కాదు, మళ్ళీ బస్తీ దవాఖానా అనే పేరు చెప్తారు. మరి బస్తీ దవాఖానలు ఏం సౌకర్యాలు ఉన్నాయి అంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు. ఆ విన్యాసాల ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలకు లభించాల్సిన సంక్షేమం కానీ ఏది కానీ కనీసంగా వాళ్ళకి ఏదైతే అత్యవసరంగా ఉంటుందో అది లభించని పరిస్థితులు రాష్ట్రంలో విపరీతంగా కనపడుతుంది. అందుకనే నేనేం చెప్తున్నా, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ రెండింటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పటడిగేస్తుంది. అందుకనే మనం ఎంత గొప్పగా చెప్పినా, ఇంకోటి ఏం చెప్పుకున్నా కానీ రాష్ట్రం మాత్రం అభివృద్ధి చెందడం లేదనడానికి ఇది సంకేతాలు, విద్య కానీ వైద్యం కానీ. దానికి మించింది ఇంకోటి ఏం కులమానం ఉండదు. రైట్, థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ చలపతి గారు, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. మొత్తానికి కాగ్ రిపోర్ట్ మాత్రం ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యాలను ఎండగట్టింది,
బడ్జెట్లో ఇచ్చేటువంటి కేటాయింపులు ఒకటి, అది అమలు చేసేటువంటి విధానం మరొకటి, బయట ఇంక ఖర్చు చేసేటువంటి ప్రాసెస్ ఒకటి, పూర్తిగా బడ్జెట్తో సంబంధం లేకుండా విచ్చలవిడిగా చేస్తున్నటువంటి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఖర్చులు కానీ, క్రమశిక్షణ లేని తత్వం కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్తు మరింత ప్రమాదానికి గురి చేస్తుందనేటువంటి ఒక అంచనాలు అయితే ఈ కాగ్ రిపోర్ట్ ద్వారా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కాగ్ రిపోర్ట్ ద్వారానైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొంటుందా, ఇకనైనా బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా చేసి ఇచ్చినటువంటి హామీలపైన క్రమశిక్షణను పాటిస్తుందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేక చర్చ కార్యక్రమం చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.